पीसीसी चीफ एंपी पै कांग्रेस हीट पेरिगिंदी राहुल गांधी अपॉइंटमेंट कोरुतुन्नारु पलुवुरु सीनियर्लु रेपु लेदा एल्लुंडि ढिल्लीकि वेळ्ळनुन्नारु कांग्रेस सीनियर नेतलु ढिल्लीकि वेळ्ळे वारिलो कोमटिरेड्डी जग्गारेड्डी श्रीधर बाबु पोडेम वीरय्य उन्नारु తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మార్కెన్ ఠాగూర్ తో పిసిసి అధ్యక్ష పదవిపై మాట్లాడలేదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి ఎవరికి పిసిసి బాధ్యతలు అప్పగించినా అందరిని కలుపుకొని పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు ఆయన నాగార్జున సాగర్ లో పోటీ చేస్తామంటున్న జానారెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామన్నారు కోమటిరెడ్డి हैदराबाद नालुगु रोजुलु पर्यटिंचिन ठागूर 160 मंदि अभिप्रायालु सेकरिंचारु पार्टी एम्मेल्येले गानी एंपीलु माजी मंत्रुलु जिल्ला अध्यक्षुल अभिप्रायान्नि अडिगि तेलुसुकुन्नारु आयन असेंब्ली नियोजकवर्ग इंचार्जिलनु कूडा आखरि रोजु अभिप्राय सेकरणकु पिलिचारु वारि अभिप्रायालनु कूडा तीसुकुन्नारु मोत्तं अंदरि ओपिनियन्स् तीसुकुन्न तर्वात आयन ढिल्लीकि वेळ्ळि 2-3 रोजुल्लो सोनिया गांधीकि निवेदिक इस्तारु निवेदिकपै सोनिया गांधी अध्ययनं चेसि मुग्गुरु आशाबहुलनु ढिल्लीकि पिलुस्तारु मुग्गुरुलो ओक्करिनि टीपीसीसी चीफ्गा एंपिक चेस्तारु ఈ నేపథ్యంలో పీసీసీ చీఫ్ ఎంపీకి పై కాంగ్రెస్ లో హీట్ పెరిగిందని చెప్పుకోవచ్చు ఒక రకంగా చీలిక దిశగా అడుగులు పడుతున్నట్లుగా కనబడుతోంది ఈలోపు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోరుతున్నారు పలువురు సీనియర్లు రేపు లేదా ఎల్లుండి ఢిల్లీకి వెళ్ళనున్నారు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఢిల్లీకి వెళ్ళే వారిలో కోమటిరెడ్డి జగ్గారెడ్డి శ్రీధర్ బాబు పోడెం వీరయ్య ఉన్నారు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ తో పీసీసీ అధ్యక్ష పదవిపై మాట్లాడలేదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి ఎవరికి పీసీసీ బాధ్యతలు అప్పగించినా అందరిని కలుపుకొని పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు ఆయన నాగార్జున సాగర్ లో పోటీ చేస్తామంటున్న జానరెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామంటున్నారు కోమటిరెడ్డి హైదరాబాద్ లో 4 రోజులు పర్యటించారు ఠాగూర్ 160 మంది అభిప్రాయాలు సేకరించారు పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మాజీ మంత్రులు జిల్లా అధ్యక్షుల వరకు అందరి అభిప్రాయాన్ని తీసుకున్నారు మొత్తం 160 మంది అభిప్రాయాలు తీసుకున్నారు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిని కూడా ఆఖరి రోజు అభిప్రాయ సేకరణకు పిలిచి వారి నుంచి కూడా ఒపీనియన్ తీసుకున్నారు ఎవరైతే బాగుంటుంది ఎవరైతే పీసీసీ చీఫ్గా ఉంటే మళ్ళీ కాంగ్రెస్కి పూర్వ వైభవం వస్తుందనే దాని మీద ఎంక్వైరీలు చేశారు అభిప్రాయాలు తీసుకున్నారు విశ్లేషణ చేసుకున్నారు ఈ మొత్తం నివేదికను తీసుకుని ఠాగూర్ ఢిల్లీకి వెళ్లారు 2-3 రోజుల్లో బహుశా సోనియా గాంధీకి ఆ నివేదిక ఇస్తారు ఆ నివేదిక అధ్యయనం చేసిన తర్వాత సోనియా గాంధీ ఒక షార్ట్ లిస్ట్ను పిలుస్తారు అందులో ఎవరినో ముగ్గురిని పిలుస్తారన్నట్టుగా తెలుస్తోంది ఆ ముగ్గురులో ఎవరో ఒక్కరిని పీసీసీ చీఫ్గా ఎంపిక చేస్తారు ముగ్గురిని పిలవడానికి కారణం కూడా ఒకరికి ఎంపిక చేస్తే మరొకరు అలకపోనే అవకాశం కనపడుతుంది ఈ నేపథ్యంలో ముగ్గురిని ఒకేసారి పిలిచి ఎవరైతే ఆశాబాహులు ఉన్నారో ఆ ముగ్గురులో ఒకరిని ఎంపిక చేసిన తర్వాత మిగతా ఇద్దరిని బుజ్జగించి అక్కడే సెటిల్ చేసి పంపించే అవకాశం కనపడుతోంది కానీ ఈలోపే కీలక నేతలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచి ఉన్నటువంటి కీలక నేతలు సీనియర్లు ఇప్పటికే ఠాగూర్ అపాయింట్మెంట్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది అక్కడ వారిని కలిసి తమ అభిప్రాయాలను మళ్ళీ తెలియజేసే అవకాశం కనపడుతోంది।